ఇంగ్లాండ్ గడ్డపై టీమిండియా పర్యటన చివరి అంకానికి చేరింది. టీ ట్వంటీ సిరీస్ ను తమ ఖాతాలో వేసుకున్న టీమిండియా వన్డే సిరీస్ ను కైవసం చేసుకునేందుకు పట్టుదలతో ఉంది. మూడు వన్డేల సిరీస్ లో తొలి వన్డేలో భారత్ విజయం సాధించగా రెండో వన్డేలో ఇంగ్లాండ్ విజయం సాధించింది. దీంతో సిరీస్ ను నిర్దేశించే నిర్ణయాత్మక మ్యాచ్ ఈ రోజు మధ్యాహ్నం 3:30 మాంచెస్టర్ లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫర్డ్ లో జరగనుంది. గత మ్యాచ్ లో ఓడిపోయినప్పటికీ ఈ రోజు జరిగే మూడో వన్డేలో టీమిండియా జట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. కానీ టీమిండియా బ్యాటింగ్ లో మరోసారి కీలక పాత్ర వహించాల్సి ఉంది. ఎందుకంటే ఓల్డ్ ట్రాఫర్డ్ స్టేడియం బ్యాటింగ్ కు అనుకూలించిన పిచ్చి. ఇప్పటి వరకు జరిగిన రెండు వన్డేల్లోనూ బౌలర్లదే హవా. కానీ ఓల్డ్ ట్రాఫర్డ్ లో మాత్రం ఇప్పటి వరకు జరిగిన 9 వన్డేల్లోనూ ఇక్కడ 8 సార్లు ముందుగా బ్యాటింగ్ చేసి 300 పరుగుల పై చిలుకునే బాధి గెలవడం విశేషం. టాస్ గెలవంగానే మొదట బ్యాటింగ్ తీసుకున్న జట్టే ఓల్డ్ ట్రాఫర్డ్ లో ఇప్పటి వరకు అత్యధికంగా గెలిచింది. అంటే 8 సార్లు ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లే గెలిచాయి. దీంతో ఈ రోజు టాస్ ఎంతో కీలకం కానుంది. అలాగే ఇప్పటి వరకు బాల్ తో బోర్ కొట్టించిన రెండు వన్డేలకు భిన్నంగా ఈ స్టేడియం లో బ్యాటింగ్ తో విధ్వంసాలే సృష్టించనున్నారు. ఈ సందర్భంగానే ఈ మ్యాచ్ ద్వారా బ్యాటింగ్ లో ఎవరి సత్తా ఏంటో తేలిపోనుంది. మరి ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ టాస్ గెలవాలని కోరుకోవాలి. ఆ తర్వాత ముందుగా బ్యాటింగ్ చేస్తే గెలిచే అవకాశాలు 90% గ్యారంటీ. మరి టాస్ నిర్దేశించే ఈ మ్యాచ్ పై ఎలాంటి సమీకరణాలు వెలువడతాయో చూడాలి.